हाय फ्रेंड्स, हाउ आर यू? अंदर बहुत कदा? मरी मरी मन रेला 12 नंबर लेसन वाँम फ्रेंड्स, मरी चक्कर 11 नंबर लेसन निन्न लेसन चक्कर चूसी प्राक्टिस एंदुकंटे चक्कर प्राक्टिस काबट्टी मरी ఈ రోజున మరి మనం రేలాలు 12 నెంబర్ లెసన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ రేలాలు త్వరలో ముగించుకొని మరి మనం కాయిదాలోకి వెళ్ళబోతున్నాము. మరి కాయిదాలు కూడా ముగించుకొని మరి మనం పాటల లెసన్స్ లోకి వెళ్ళబోతున్నాం. కనుక మీరు హ్యాండ్ చక్కగా డగ్గ గాని కుడి గాని చక్కగా పాటలకు వాయించే స్థాయికి మీరు రావాలి. మనం పాటల లెసన్స్ టయానికి వెళ్ళేటప్పటికి పాటల లెసన్స్ లోకి వెళ్ళేటప్పటికి అందుకని నేను ఒకటి రెండు సార్లు చెప్తున్నాను, మీరు డైలీ ఒక గంట ప్రాక్టీస్ చేయండి. మరి రేలాలు 12 నెంబర్ లెసన్ ఒకసారి నేను నోటితో యథావిధిగా బ్యాలెన్స్గా అంటాను. మరి మీరు ఆ బ్యాలెన్స్ని గమనించండి, అక్షరానికి అక్షరం ఎంత గ్యాప్ ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకునేవే అయినా చెప్తున్నాను, ఆ బ్యాలెన్స్ అనేది లేకపోతే మీకు ఉపయోగకరంగా ఉండదు, మీకు హ్యాండ్కి కరెక్ట్గా రాదు. ముందు ఆ బ్యాలెన్స్ అనేది మనం నోటితో ప్రాక్టీస్ చేయాలి. ఆ లెసన్ని నోటితో ప్రాక్టీస్ చేసిన తర్వాత మరలా అప్పుడు కంఠస్థం అవ్వాలి మనకి నోటికి. నోటికి కంఠస్థం అయిన తర్వాత చక్కగా నోటితో అంటూ, ఎప్పుడైతే నువ్వు నోటితో లెసన్ని పలుకుతూ ఆ లెసన్ని ఆ పలికిన విధంగా నువ్వు 1వ కాలం నుంచి 4వ కాలం వరకు మరి నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నీకు ఆ నోటుకు వచ్చిన బ్యాలెన్స్ చేతికి వస్తుంది. ఆ బ్యాలెన్స్ అనేది కనుక లేకపోతే మనకి త్వరగా తబలా రాదు. ఒకవేళ వచ్చినా కూడా మరి అది అటు ఇటుగానే ఉంటుంది, కానీ కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు బ్యాలెన్స్గా ముందు లెసన్ని నోటితో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఒక్కసారి చూడకుండా లెసన్ మొత్తం 1కి 10 సార్లు మీరు చెప్పగలిగినప్పుడు అప్పుడు చక్కగా మీరు టీవీ ముందు కానీ లేదంటే సెల్ ఫోన్లో కానీ పెట్టుకొని ఆ లెసన్ని ఒక్కసారి చక్కగా హ్యాండ్కి ఆ లెటర్ని అలవాటు చేసి ఆ తర్వాత నోట్స్ రాసుకుంటున్నారు కదా, మరి పెన్ను నోట్స్ తెచ్చుకొని కూర్చోండి. ఆ నోట్స్ ఎదురుగా పెట్టుకొని ఫస్ట్లో చూసుకొని చక్కగా హ్యాండ్కి వచ్చిందాక వాయించి మరి ఆ తర్వాత చక్కగా నోటితో బ్యాలెన్స్గా అంటూ నోట్స్ చూడకుండా మీరు ఎప్పుడైతే చక్కగా నోటితో అంటూ 1వ కాలం నుంచి మరి 4వ కాలం వరకు ప్రాక్టీస్ చేస్తారో మరి అప్పుడు మీకు చక్కగా తబలా అనేది మీకు హ్యాండ్కి అలవాటు అవుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చక్కగా త్వరగా మీరు తబలా వాయించడానికి మీరు ఇంప్రూవ్ అవుతుంది హ్యాండ్. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత త్వరగా. మరి మనం పాటల లెసన్స్లోకి వెళ్తాం కాబట్టి మరి అప్పుడు పాటల లెసన్స్లోకి వచ్చేటప్పుడు కల్లా మీకు ఈ డగ్గ పట్టు కానీ కుడి కానీ చక్కగా పాటలకు వాయించే స్థాయికి మీ హ్యాండ్ రావాలి. మరి పాటలు వాయించే స్థాయికి మీ హ్యాండ్ రావాలి అని మీరు అనుకున్నట్లయితే ప్రాక్టీస్ ఇంపార్టెంటు. ప్రాక్టీసు రోజు కొద్దిగా టైం కేటాయించండి. ఈరోజు గంట చేసామనుకోండి, నెక్స్ట్ డే గంటంబావు, ఆ నెక్స్ట్ డే గంటన్నర, ఆ నెక్స్ట్ డే 2 గంటలు, ఆ నెక్స్ట్ డే 2 అవర్స్, ఆ తర్వాత 2.5. అట్లా మనకి కుదిరిన టైంలో ఆ ప్రాక్టీస్ అనేది పెరుగుతా వెళ్ళాలి కానీ తగ్గకూడదు. ఎందుకంటే తబలా అనేది మాన్యువల్ ఇన్స్ట్రుమెంటు. ఇప్పుడు ప్యాడ్స్, కీబోర్డు, మరి ఇంకా ఇట్లా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, అవేంటంటే ఇప్పుడు ప్యాడ్ ఉంది, మనం ప్యాడ్ పెట్టేసేసి స్టిక్ తీసుకొని ఈ రిస్ట్తో ఇట్లా వాయించామనుకోండి, ఆ దాంట్లో ఏదైతే ఫీడ్ అయి ఉంటుందో ఆ సౌండ్ వస్తుంది. కీబోర్డు కూడా ఏ రీడ్ మీద నువ్వు ఫింగర్ ఇట్లా పెట్టి ఇట్లా నొక్కినా ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ టైంగ్ అని మోగుతుంది. కానీ తబలా అట్లా కాదు, తబలా మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నువ్వు మామూలుగా కొడితే అది ఎట్టబడితే అట్లా మోగుతుంది, ఎట్టబడితే అట్లా వస్తుంది సౌండు. అందుకనే
దీనికి ఒక థీరీ ఉంది కాబట్టి ఆ థీరీ ప్రకారం నువ్వు చక్కగా ప్రాక్టీస్ చేస్తేనే నువ్వు చక్కగా ఆర్టిస్ట్గా బయటికి రాగలవు. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఛానల్ ఎవరు కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక ఈ రిథం మ్యూజికల్ ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మనం లెసన్లోకి వెళ్దాం. మరి మీరు పెన్ను నోట్స్ తీసుకొని మరి చక్కగా కూర్చున్నట్లయితే యథావిధిగా నేను ఎప్పట్లాగానే ముందు నోటితో లెసన్ ఒకసారి అంటాను, ఆ తరువాత మీకు పై లైన్ కింద లైన్ చెప్తాను, చక్కగా రాసుకోండి. యథావిధిగా 1 నుంచి 4 కాలాలు బ్యాలెన్స్గా చూపిస్తాను. మరి ఆ 4 కాలాలు అయిపోయిన తర్వాత మరి చక్కగా టేకాకి రావచ్చు, టేకా నుంచి మరలా లెసన్ వాయించుకోవచ్చు. ఆల్రెడీ చెప్తూ ఉంటాను కదా ప్రతి లెసన్లో, అదేవిధంగా మరలా చెప్తున్నాను. మరి ఇప్పుడు లెసన్ చూద్దాం, ఒకసారి మీరు గమనించండి. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న దీన దిన్న గిన్న దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న తీన దిన్న గిన్న. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా లెసను, రేలాలు 12వ నెంబర్ లెసను. ఒక్కసారి పై లైను కింద లైన్ చెప్తాను, అదేవిధంగా చక్కగా గ్యాపులు ఇచ్చి కరెక్ట్గా రాసుకోండి. 12వ నెంబర్ అనేసుకోండి. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న, ఇది పై లైన్ రాసుకోండి. అదేవిధంగా మరి కింద లైన్ చెప్తున్నాను, తిట్ట తిట్ట తిన్న కిన్న తీన దిన్న గిన్న, కింద లైను ఇది రాసుకోండి. రాసుకున్న తర్వాత మరి చక్కగా అక్షరానికి అక్షరానికి చక్కగా గ్యాపులు కరెక్ట్గా రాసుకోండి. రాసుకున్నారు కదా, మరి ఇప్పుడు మనం 1వ కాలం నుంచి మరి 4వ కాలం వరకు మనం ఈ లెసన్ని మనం చూద్దాము. ఒకసారి మరలా చదువుతాను, మీరు గమనించండి, ఒకవేళ ఎవరైనా అర్థం కాక రాసుకోకపోతే. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న దీన దిన్న గిన్న. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ లెటర్కి లెటర్కి ఉండే గ్యాపులు చక్కగా మీరు కరెక్ట్గా మీరు అలవాటు చేసుకోండి. ఒకసారి మనం 1వ కాలం నుంచి 4వ కాలం వరకు చూపిస్తాను, మీరు ఆ బ్యాలెన్స్ అనేది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మరి 1వ కాలం నుంచి 4వ కాలం దాకా చూద్దాము, మీరు గమనించండి. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న తీన దిన్న గిన్న. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు 1వ కాలం చూశారు కదా, మరి ఇప్పుడు అదేవిధంగా 2వ కాలం చూద్దాము. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న తీన దిన్న గిన్న. ఓకే ఫ్రెండ్స్, మరి సెకండ్ టైం కూడా చూసాము, ఇప్పుడు 3వ కాలం చూద్దాము, మీరు చక్కగా గమనించండి. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న తీన దిన్న గిన్న. ఓకే ఫ్రెండ్స్, మరి 3వ కాలం కూడా చూసుకొని ఉన్నాము మనం, ఇప్పుడు 4వ కాలం వాయిస్తాను, మీరు చక్కగా గమనించండి. దిట్ట దిట్ట దిన్న గిన్న తీన దిన్న గిన్న తిట్ట తిట్ట తిన్న కిన్న తీన దిన్న గిన్న దా దిన్ దాదా దిన్ దిన్ తిన్ తిన్ దాదా దిన్ దిన్ దాదా దిన్ దిన్ దాదా దిన్ దిన్ దాదా దిన్ దిన్
ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి నాలుగు కాలాలు వాయించుకొని చక్కగా మనం మరి టేకాలోకి వెళ్ళాము టేకా వాయించుకున్న తర్వాత ధాతరికిడ తగతరికిడ ధాతరికిడ తగతరికిడ ధాతరికిడ తగతరికిడ అని చిన్న బోల్ ఒకటి వాయించాను మరి ఆ బోలు వాయించిన తర్వాత మరలా మరి లెసన్కి వచ్చాము మరలా లెసన్ వాయించాము మరలా చిన్న బోల్ ఒకటి వాయించుకున్నాము మనం టేకాను తీసుకొని లెసన్ ప్రాక్టీస్ చేసి టేకా వాయించి నువ్వు తీన్ తాళ్ళు ఫస్ట్ పాట నుంచి మరి రేలాలు 12 నెంబర్ లెసన్ దాకా చెప్పుకొని ఉన్నాము దీంట్లో ఏ లెసన్ అయినా సరే మీరు చక్కగా టేకా వాయించుకొని లెసన్ వాయించుకోవచ్చు మరలా రేలాల్లోకి రావచ్చు రేలాల్లో పాటలు వాయించవచ్చు టేకా వాయించవచ్చు మరి అదేవిధంగా మరి ఫస్ట్ తీన్ తాళ్ళలోకి వెళ్ళవచ్చు తీన్ తాళ్ళలో లెసన్స్ వాయించుకోవచ్చు టేకా బ్యాలెన్స్గా చక్కగా అలవాటు చేసుకొని టేకా వాయిస్తూ లెసన్ వాయించి లెసన్ వాయించు టేకా వాయిస్తే ఇంటానికి ఎంతో చక్కగా ఉంటుంది ప్రాక్టీస్ బాగుంటుంది నీకు టేకా అవసరమైనప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు ఫ్రెండ్స్ మరి మీరు ఈ బ్యాలెన్స్ అనేది కనుక మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మరి మనం రేలాలు దగ్గరలోకి వచ్చి ఉన్నాం మరి ఇంకో కొద్ది రోజుల్లో రేలాలు అయిపోతుంటాయి మరి రేలాలు అయిపోయిన తర్వాత మనం మరలా కాయిదాల్లోకి వెళ్తాం ఈ కాయిదాలు కూడా చెప్పుకొని అప్పుడు మనం పాటల లెసన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మరి మీకు త్వరగా పాటల లెసన్స్ చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్ మాకు పాటలకు ఉపయోగపడేవి చెప్పండి సార్ అని అంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించాలి ఈ చేయకుండా గనక మనం పాటల లెసన్స్లోకి వెళ్తే మీరు ఏమీ వాయించలేరు ఈ ఫస్ట్ నుంచి బేసిక్స్ అన్నీ చెప్పుకుంటేనే మనం చక్కగా మీరు తబలా వాయించగలుగుతారు లేదు ఆల్రెడీ టచ్ ఉండి లెసన్స్ అంత పెద్దగా రాకుండా గురువు విద్య లేని వాళ్ళకి చక్కగా మీరు ఈ లెసన్స్ చేయండి చక్కగా ఈ లెసన్స్ చేసుకుంటే అప్పుడు పాటలకు కూడా మనం చెప్పుకునే లెసన్స్ ఈజీ అవుతుంది హ్యాండ్ చక్కగా ఇవన్నీ ఎక్సర్సైజులు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఇవన్నీ కనుక మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ నలుగుతుంది చక్కగా హ్యాండ్ ప్రాక్టీస్ అవుతుంది మీరు పాటల లెసన్స్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఏ లెటర్ వచ్చినా పాఠంలో హ్యాండ్ ఇబ్బంది లేకుండా చక్కగా మనకి ఎట్లా అంటే అట్లా తిరుగుతుంది మరి మీరు ప్రాక్టీస్ మటుకి మరవద్దు ఫ్రెండ్స్ మరి ప్రశాంతమైన వాతావరణంలో మరి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా చూసుకొని చక్కగా కూర్చొని గంట మటుకి తగ్గనీయకుండా అక్కడి నుంచి పెరగాలే తప్ప ప్రాక్టీస్ తగ్గకుండా రోజుకి గంట గంటన్నర 2 గంటలు అట్లా మనం పెంచుకుంటా పోయి ప్రాక్టీస్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు చక్కగా ఇంట్లో కూర్చొని మీరు తబలా నేర్చుకోవచ్చు ఒకళ్ళ కాడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంకోటి ఏంటంటే ఈ తబలా నేర్చుకోవాలి తబలా నేను చర్చిల్లో వాయించాలి మరి పాటలకి వాడబడాలి మందిరాల్లో వాడబడాలి అని కనుక మీరు అనుకుంటే మొద్దు పనులు అయితే చేయమాకండి మొద్దు పనులు అంటే ఇప్పుడు బేల్దారి పని కావచ్చు మరి ఏదైనా హార్డ్ పని కనుక మీరు చేసేటట్లయితే తబలా అయితే వస్తుంది రాకుండా అనేది ఏమి ఉండదు దాని ద్వారా ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ చేతి పనులు టఫ్గా ఉంటాయి ఈ వెయిన్స్ బాగా హార్డ్ అవుతూ ఉంటాయి ఈ తబలాకి మనకి ఫింగర్ తిరగాలి అంటే వెయిన్స్ మెత్తగా ఉండాలి చిన్నపిల్లల చేతుల్లాగా ఉండాలి అప్పుడే మరి మీకు ఆ తబలా అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ గమనించుకోండి మ్యాక్సిమం మీ హ్యాండ్ని రఫ్ అవ్వకుండా చూసుకోండి ఏ వర్క్ అయినా కావచ్చు కాస్త జాగ్రత్తగా చూసుకొని మరి మీరు తబలా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా కానీ మరి ఫస్ట్ టైం కనుక ఈ రిథమ్ మ్యూజికల్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ రిలేటివ్స్కి నైబర్స్కి మరి అదేవిధంగా మరి
దూర బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి మీరు లైక్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయటం మట్టుకు మీరు మర్చిపోవద్దు ఎందుకంటే అది క్లిక్ చేయటం వల్ల నేను పెట్టిన ఎపిసోడ్ పెట్టినట్టు మీకు వస్తుంది రోజుకో లెసన్ పెడుతున్నాను త్వరగా అవ్వాలని మనం త్వరగా పాటల్లోకి వెళ్ళాలని మరి మీరు డైలీ చూడండి చక్కగా తబలా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి మీకు ఓకే ఫ్రెండ్స్ మరి రేపు పాట ఒకటి పెడతాను సండే మరి దాన్ని కూడా చూడండి మరి మీరు చక్కగా మరలా సోమవారం నుంచి క్లాసుల్లో పాల్గొనండి ఓకే ఫ్రెండ్స్ మరి రేపు ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్.